అరవై లక్షల 82,000 76,000 ఆ చెక్కు. ఇప్పుడు మన ఎంపీ గారు మాట్లాడవలసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది పేదింటి ఆడపిల్ల పెళ్లి కొరకు పెద్ద ఇంటికి ఒక మేనమామ లెక్క 1,16,000 చెల్లిస్తున్నారు. ఫస్ట్ దీన్ని 50,000తో ఛార్జ్ చేసుకొని తర్వాత 75,000 ఇప్పుడు 1,16,000 అంటే మన ఆడపిల్ల పెళ్ళి జరగడానికి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి తరుణంలో సారు దాన్ని పూర్తిగా చూసినటువంటి చూసి సారు నిర్ణయం తీసుకొని మరి గతంలో కూడా చాలామందికి చెక్కులు పంచడం సారు ఆ ఆలోచనతోనే వెంట మన శాసన సభ్యులు సారు గారు వెంట మంజూరు చేయించడం జరుగుతుంది. ఈరోజు 61 మంది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి జైత్యాల రూరల్ మండలం నుంచి వచ్చిన ఆడబిడ్డలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు గతంలో కూడా మనం ఎన్నో చెక్కులు జైత్యాల నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల డబ్బులు పేదింటి కుటుంబాలపై ఈరోజు వారికి భారం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సొంతంగా తను ఒక బిడ్డ పెళ్లి చేస్తే ఎంత కష్టమో అని చెప్పేసి ఆలోచించి ఈరోజు 110,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాత్రమే ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జైత్యాల నియోజకవర్గంలోకి వచ్చేసి మన సంజయ్ అన్న గారు సంతకం పెట్టండి, ఏ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఎవరికి కూడా రాదు. కాబట్టి పార్టీ వివక్ష అది ఈ పాట ఆ పాట అన్న భేదాభిప్రాయం లేకుండా సంజయన్న గారు జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా వాళ్ళే అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క వచ్చినట్టు మీరు తీసుకొచ్చిన మీ దరఖాస్తుల పైన ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు సంతకం పెట్టి పంపించి ఈరోజు జైత్యాల నియోజకవర్గ ప్రజల్లో కళ్ళల్లో ఆనందం చూస్తున్న ఏకైక నాయకుడు మన సంజయ్ అన్న గారు. కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడైనా అభివృద్ధికే పట్టం కడుతుండ్రు ప్రజలు. మనం మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం, ఎలక్షన్లు ఏవైనా కూడా అభివృద్ధికే ఓటు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎప్పటికైనా ఇక్కడికి వచ్చిన తల్లులందరూ కూడా మనకు అన్నం పెట్టి ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది, మనకు పనిచేస్తున్న నాయకులు ఎవరని చెప్పేసి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీ దివ్యమైన ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటే తప్పకుండా మన రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇంకా అనేక సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ కూడా వేసుకుంటూ వద్దురు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన సంజయ్ గారు కూడా నిరంతరం నేను ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒకటే తపన ఉంటుంది. అదేవిధంగా వీలైనప్పుడు హాస్పిటల్లో కూడా రాజకీయాల్లో కాకుండా హాస్పిటల్లో కూడా సేవ చేసే గుణం ఉంది. కాబట్టి అక్కడ కూడా వారు వీలైనంతగా ఫ్రీ ఆపరేషన్స్ చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు, రూరల్ మండల ప్రజలు కూడా మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి అందుకోబోతున్న చెక్కులు అందుకోబోతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. అదేవిధంగా ఈనాడు ఈ చెక్కులు అందుకోబోతున్న ఆడపిల్లల తల్లులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఒక గొప్ప శుభదినంగా కూడా మనం ఇలా భావించవచ్చు. బీద వాళ్ళు పెళ్లి చేసిన నాడు ఎంత సంతోషంగా ఉండిరో, ఇవాళ లేని వాళ్ళకైతే నిజంగా ఒక గొప్ప దినం. ఉన్నోళ్ళు ఎన్నైనా మాట్లాడతారు కూర్చొని, కానీ ఒక బీద వాళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న పథకం ప్రకారం ఇవాళ 100,000 రూపాయలు అంటే నిజంగా గరీబ్ గారు పుస్తలు మట్టి కాడికలు పెడితే బట్టలు 100 మందిని ఇంటికాడ పిలిచి భోజనం కూడా పెట్టి వచ్చి 100,000 రూపాయలతో. ఆ విషయం
ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. తెలిసి తెలవడంలో మహిళలకు ఏం చేస్తుండ్రు, పథకం మంచిగా లేదు అని చెప్పి ఢిల్లీలో కూడా మాట్లాడితే ఆ ఢిల్లీ నాయకులు మాట్లాడి ఇంతకుముందు మున్సిపాలిటీలో మాట్లాడేది గట్లు. కాబట్టి మహిళల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో విషయాలు చేస్తుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు 4 లక్షల మందికి ఇస్తున్నాం మనం. 4 లక్షల మందికి ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు ఎక్కడ ఆదుకునే నాథుడు లేడు దేశంలో. భర్త అయిపోతే 200, ఎక్కువ ఎక్కువ 600 ఇస్తుడు, ఇంకా ఎక్కువ అయితే 750 లాస్ట్ అది. కానీ మనం ఇవాళ 2000 రూపాయలు ఇస్తున్నాం ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు కూడా ఇస్తున్నాం మహిళలకు. ఆ తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఇవ్వలేనా మీరు ఏం కోరుకుంటారు? అందరూ అమ్మలు నా బిడ్డ మళ్ళీ కానుకున్నారు, 1 ఏళ్ళకు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు నేను తాత కావాలి అమ్మమ్మ కావాలి అనుకుంటారు ఎవరైనా. మరి ఆనాడు కూడా పరుగు పడకుండా అంతకుముందు ఎట్లుండేది? ఈ లగ్నం చేసి అప్పే తీరకపోవు, తాతను అమ్మమ్మ అయితే అంటే ఒదికేవు సంతోషం, రెండో దిక్కు మళ్ళీ కాన్పుకు ఖర్చులు, పురుడు ఎట్లా చేయాలనే బాధ. కానీ ఇవాళ కాన్పుకు ఖర్చు లేకుండా, కాన్పుకు ఖర్చు లేకుండా సర్కార్ దవాఖానలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 మహిళా డాక్టర్లు 24 గంటలు ఉంటున్నారు, 3 పిల్లల డాక్టర్లు ఉంటున్నారు. బయట డబ్బాలలో పెడతారు రోజుకు 2000 అయినా 5000 అయినా ఎందరు. అట్లాంటి డబ్బాలు కూడా అంటే పిల్లలకు నియోనేటల్ కేర్ అంటారు ఇంగ్లీష్లో, డాక్టర్లు కాబట్టి 2 మాట్లాడాలి పల్లెటూరు భాష మాట్లాడవచ్చు. అది కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు తల్లి పిల్లల కోసం ఇంత ఖర్చుల కోసం 3 విడతలుగా 4,000, 12,000 ఇస్తూ తల్లిగారు కదా అత్తగారింటికి పంపితే బట్టలు పెట్టి పంపినట్టు సూట్ కేసు నిండా బట్టలకు వెళ్ళి బొమ్మలు దోమలు కొట్టకుండా మచ్చడి దాన్ని గురించి పంపుతారు కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈనాడు కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మీరెంత రుణపడి ఉంటారో నేను కూడా గంతే రుణపడి ఉండాలి, మా నాయకులు కూడా అందరం అంతే రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవి మొన్నటి ఎలక్షన్లో చెప్పినాం కానీ అంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు నేను కొద్దిగొడుతూ రోడ్డుపై ఇవి చేస్తారా అవి చేస్తారా అన్నారు, బీడీలకు పింఛన్లు ఇస్తారా అన్నారు, సంక్షేమ సర్వే ఎందుకన్నారు, రకరకాల రాజకీయ వేదిక కాదు కానీ చెప్తున్నా. కానీ బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో చెప్పలే. ఆఖరిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనం ఇయ్యచ్చు కావచ్చా అంటే మాట్లాడటంలో చెప్తే ఇవ్వండి నమ్మలే ఆయన తోడగొట్టింది, పోతేమైంది అనుభవంతో మళ్ళీ గెలిచేసిన దాని బాధ కాదు కానీ చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పలే కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలే, ఇట్లా ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పలే, బోధకాల వాళ్ళకి ఇస్తామని చెప్పలేదు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పని చేసాం. అందరు పల్లెటూరులోకి వచ్చారు, రైతులు పెట్టుబడి ఇస్తామని చెప్పలే మనం, ఇవాళ ఇస్తున్నది ప్రభుత్వం. 24 గంటల కరెంటు తొందరగా ఇయ్యాం, కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పాం, కాంగ్రెస్ వాళ్ళు అయితే చీకట్లు ఉంటాయని చెప్పారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్ని పనులు ఒకటొకటి చేసుకుంటా వస్తూ ఉన్నది, చెప్పని ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఒక అవకాశం ఇచ్చారు, అది ఏ పార్టీ ఎమ్మెల్యేనే కానీ నేను కలిసి ఏడాదైంది, అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కానీ వారికి కూడా అవకాశం ఇచ్చారు. వారి దగ్గర సంతకం వారి చేతుల మీదనే మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పుడు పెళ్లి లేని ఇప్పించింది, ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ ఢిల్లీలో మాట్లాడారు ఇవన్నీ కూడా కొన్ని దొంగ సర్టిఫికెట్లు వెళ్తున్నాయి అటు ఇటు అని చెప్పి. అట్లాంటివి కావద్దు, అధికారులు చూడాలి, దాని మీద ఎమ్మెల్యే పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పి ప్రతి కాగితం నా దగ్గర తీసుకొస్తున్నాను, నేను సంతకం పెడతా ఉన్నా కొత్త గొప్ప మా నాయకులని తెలుసుకోవాలి. ఇవాళ ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరు తెలుసు 18 ఏళ్ళు నిన్నీ మనం పెళ్లి చేస్తే చట్ట విరుద్ధం ఆడపిల్లకు, మగపిల్లవాడైతే 21 ఏళ్ళు నిండాలి. ఇవాళ చాలామంది బీదవాళ్ళు చదువురాని వాళ్ళు తెలుసో తెలియకునో ఇవో సంబంధం దొరికింది ఆన్ ఎంత బాకీ పుట్టిందనో 50 లక్షలు లగ్నం చేసేస్తాం. ఇవాళ భరోసా ఉంది, ఇవాళ కాదు పిల్ల చదువు ఇంత అయినాక 18 ఏళ్ళు నిండిన తర్వాత చేస్తే 1 లక్ష రూపాయలు వస్తాయని చెప్పి ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక గట్టి నిర్ణయం పెట్టారు. ఇవాళ మీ అందరు తెలుసు మీ బిడ్డది అల్లుంది సర్కార్ దగ్గర రిజిస్ట్రేషన్ అయినాకనే మీరు ఇక్కడికి వచ్చారు, అంతేగా అంతేనా కాదా? అంతే కదా, గడిగా చెప్పండి, ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకోసం అంటున్నా చేయించారా రిజిస్ట్రేషన్? చేయించారు. మరి దానివల్ల ఏం లాభం మీకు అనిపించింది? ఇదేంటి మేము మళ్ళా ఆఫీస్ చుట్టూ తిరుగుడు అని చెప్పి కొద్ది ఇబ్బంది పడ్డారు, అది కూడా ముఖ్యమంత్రి గమనించారు. ఇక ఆఫీస్ చుట్టూ తిరుగుడద్దు, పెళ్లి కాగానే ఊళ్ళో అంతము సెక్రటరీ లేకుండా పాత ప్రభుత్వంలో ప్రతి ఊరికో సెక్రటరీ పెట్టారు, పెళ్లి కాగానే అదే నాడు
మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, పిల్ల ప్లాన్ ఫోటో అన్ని చేయాలి. మరి అది దానివల్ల రెండింటిలో లాభం, ఒకటి పద్దెనిమిది నిండినాయో లేదో అప్పుడే చూస్తాం. బాల్య వివాహాలు చిన్నప్పుడు చేస్తే ఆరోగ్యానికి హానికరం, పిల్లలకు మేధస్సు పెరగదు, తెలిసి తెలియక తప్పులు అవుతాయి, గొడవలు అవుతాయి, ఇడుపు ఖైదాలు దానికపోతుంది. అదే పద్దెనిమిది నిండినకైతే నువ్వు చూసినా కదా పిల్లలు నష్టనే చేసుకుంటావు, లేకపోతే చేసుకో వాళ్ళకు కూడా ఆలోచించేది వస్తుంది. అంతకుముందు అయితే మా అవ్వ చెప్పింది అయ్యే చెప్పింది చేసుకుంటాం, ఇబ్బందులు పడ్డారు, అవన్నీ కష్టాలు ఇప్పుడు తీరేవి. సో ఒకటి చట్టబద్ధంగా మళ్ళీ రేపటి నాడు మొగోళ్ళు ఆడలను ఇడిచి పెట్టేటో పోతాం, ఏమో అనుమానం చేస్తామనే ఆలోచన లేకుండా చట్టబద్ధత ఏర్పడ్డది. అంటే అలా అట్టి రేటు ఖాయిదా ఇస్తామంటే నడవదు, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం రెండు రకాలుగా ఈ లాభాలు చేస్తా ఉంది. దీనికి గర్భవతి కూడా అయింది ఇంకా ఇవ్వలేదంటారు అని కొన్ని కారణాలు ఉంటాయి, కావచ్చు కొంత లేట్ అవుతుంది కావచ్చు. అంతకుముందు అయితే 5,000 అంటే అడ్రస్ ఉండకపోదు, వాడు మనిషి దొరకకపోదు. ఇవాళ అప్పో సప్పో చేసేస్తే 5,000 దానికి పోతే పోతే కావచ్చు మిత్తికి, కానీ గ్యారంటీగా 100,000 రూపాయలు మనకు వస్తూ ఉన్నాయి. అవి ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం ఆ 5,000 కూడా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో లేదు, మొత్తం దేశంలో లేదు. మనది ఒకటే ప్రభుత్వం, ఇంతకు మా జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు, మా చిన్నవాసంత చెప్పినట్టు, ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతుంది. మరి ఇదే సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఎవరైనా బీదవాళ్ళు అనారోగ్యం పాలైతే, అంటే దోకాలో పడి ప్రైవేట్ దోకాల్లో పోతే వాళ్ళకు కూడా సహాయం చేద్దామని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే డాక్టర్లను పెంచడైంది, చాలామంది డాక్టర్లు వచ్చారు. కరీంనగర్ ప్రతిభా చెలివాడ దోకాలకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఏమి ఉంటాయో అవన్నీ కూడా వసతులు అక్కడ కూడా కల్పించారు. ఇంకా ఎమర్జెన్సీలో ప్రైవేట్ దోకాలకు పోతే బిల్లులు ఎక్కువైతే 5-10 వేలకి పెడితే లక్షలలో కూడా సహాయం ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకురావడం జరుగుతుంది. గతంలో మీ అందరూ తెలుసు ప్రియతమ నాయకురాలు కవితక్క గారు నేను ఓడిపోయినా కానీ చెప్తే వెళ్ళి తీసుకొచ్చారు, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. అట్లా కూడా మనం ఎంతోమందికి ఎత్తున్నాం. ఇక్కడ మా స్థానిక నాయకులకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఎవరికైనా బీమారు కాగానే కొద్దిగా నాకు కష్టం అవుతున్నది, వాళ్ళ కష్టమే నాకు కష్టమే. వాళ్ళు ఆ బిల్లులన్నీ పట్టుకొని తీసుకొని రావాలి, నేను వాటన్నిటి చూడాలి, మళ్ళీ సాంచి పట్టుకొని నేను హైదరాబాద్ పోవాలి, ఆడ నేను ఉత్తరం పెట్టి ఒక్కొక్క కాగితం ఇవ్వాలి, మళ్ళీ చెక్ అయినాక మళ్ళీ వాటికి రావాలి. ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా మన చేతుల మీదుగా ఇటు కళ్యాణలక్ష్మి 61 ఉన్నాయి, అటు అనుకోకుండా ముఖ్యమంత్రి సహాయ చెక్లు కూడా 61 అంతేనా చేత 61 కదా 61 ఉన్నాయి. ఆ 61 మంది వాళ్ళకు కూడా ఆ చెక్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే అవి కూడా ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ అఫీషియల్ అని ఇక్కడ పెట్టుకున్నాం. అవకాశం ఇచ్చినందుకు తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక గంట లేటుగా వచ్చినందుకు. వెన్నెల జల సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ నర్మద శ్రీపల్లి లక్ష్మి శ్రీపల్లి నగనూరి స్వరూప తర్వాత చంద్రపల్లి ఇత్తడి లక్ష్మి గుల్లపేట కొద్ది ఇట్లా లోపలికి ఇటు చూడు. తర్వాత హప్సీపూర్ గ్రామం చూడన్న మాదాసు లక్ష్మి సట్ట జమున ఇవ్వండి జబ్దాపూర్ సర్పంచ్ నేను చెప్తాను ఏ పేరు చూడమ్మ సబ్బు లక్ష్మి ఇక్కడ చూడ అన్న గంగవ్వ చూడు ఎంపిటిసి కొంచెం రైట్ ఇక్కడ చూడ లక్ష్మీపూర్
చిత్ర పోచావా అన్న ఏదుల లక్ష్మి సర్పంచ్ రైట్ ఇక్కడ చూడండి ఉండండి రైట్ ఇక్కడ చూడండి రెడీ చూడండి రెడీ నా ఫోన్లే రెడీ రెడీ కొద్దిగా కోడేటి జమున తాటిపల్లి అలీమాపి హరీష్ ఇక్కడ కాదండి చిన్న వీరమణి కదాపు ఎంపీటి సైడా అరే రాని చూడు ఓంకార్ సందీప్ అన్న సందీప్ పట్టుకోండి ఒక ఎట్లా ఇమాం బాయ్ తోడ పీచా ఓ మోరపల్లి మల్లవ్వ తిరుపతి